అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రసాదం నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలని, మరింత మెరుగుపడాలని సూచించారు. ప్రతి భక్తుడు తన అభిప్రాయాలను చెప్పే అవకాశం కల్పించాలన్న సీఎం భక్తుల సూచనలతో సేవలు మెరుగుపరిచేందుకు టీటీడీ పనిచేయాలని చెప్పారు. తిరుమల సదుపాయాల విషయంలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అందరూ అంటున్నారని సీఎం తెలిపారు. మార్పు వచ్చింది, భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తారు. భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి, భక్తిభావం ఉండాలి, వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గురిచేసే పరిస్థితి రావాలి. అందుకనే అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం, మీరే చూస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ప్రసాదాల్లో మార్పు వచ్చింది, మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది. భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తిభావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు, అది కాపాడతారు.